హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కొద్ది రోజులుగా చైనా ద్వారా అమెరికా మరియు ఇజ్రాయెల్ బంధాల మధ్య సమస్యలు వస్తున్నట్లు న్యూస్ వస్తోంది మరి ఇజ్రాయెల్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగిందిట మరి ఏంటి విషయం ఏం జరుగుతుంది అన్నది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇంచుమించు ఐదారు రోజుల క్రితమే అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ కరోనా టైంలో ఇజ్రాయిల్ వెళ్ళాడు మరి పూర్తి దేశాలు లాక్డౌన్లో ఉన్నాయి అమెరికా ఈ కరోనా వల్ల బాగా బాధల్లో ఉన్న ఈ సమయంలో మైక్ పాంపియో అర్జెంటుగా ఇజ్రాయిల్ ఎందుకు వెళ్ళాడు ఇరాన్ అమెరికా మధ్య రణనీతి కోసం వెళ్ళినట్లు చెబుతున్నారు కానీ ఇది అబద్ధం మైక్ పాంపియో అమెరికాకి ఎదురుగా చైనాకి చెయ్యి అందిస్తే లేదా చైనా ఇన్ఫ్లుయెన్స్ని ఇజ్రాయిల్స్తో పెంచిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అవుతారు మరి కన్ఫ్యూజన్గా ఉందా కాస్త దృష్టి ఉంచి వినండి ఇజ్రాయిల్లో మూడు ఎలక్షన్స్ తర్వాత ఏ పార్టీకి హై మెజార్టీ లభించలేదు కరోనా లేకపోయి ఉంటే నితిన్ రావ్ ఇజ్రాయిల్ ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు ఈ సంకట సమయంలో అధికారి అవసరం అందుకే నితిన్ నావ్ ఈ స్థానంలో ఉన్నాడు పాంపియో ఇజ్రాయెల్ వెళ్ళక ముందు నితిన్ రావ్ బెనిగంజ్ సర్కార్ చేసి నితిన్ రావ్ పర్మనెంట్ పీఎం అయ్యాడు అయితే చైనా అమెరికా మరియు ఇజ్రాయెల్ బంధాలను పాడు చేయాలని చూస్తోంది చైనా మరియు ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న బంధాలకు అమెరికా ఎందుకు కోపంగా ఉంది అంటే ఈ స్నేహం భారత్కి ఎంతలా ప్రమాదం అన్నది తెలుసుకుందాం అమెరికా పశ్చిమ దేశ ఇజ్రాయెల్ని బాగా సపోర్ట్ చేస్తాయి కానీ ఇజ్రాయెల్ ప్రజలు అమెరికా ఆస్ట్రేలియా జర్మనీ మిగిలిన యూరోప్ దేశాలను క్షమించలేదు వారిపై జరిగిన అత్యాచారాలకు వీరు కారణమని ఖచ్చితంగా నమ్ముతుంది ఇజ్రాయెల్ రెండు వేల పంతొమ్మిదిలో ఒక రిపోర్ట్ వచ్చింది అరవై ఆరు శాతం ప్రజలు చైనాని మించి మొత్తానికి ఒక మంచి దేశంగా నమ్ముతూ ఉన్నారు ఇజ్రాయిల్లో ఎందుకంటే చైనా యో విధులపై అత్యాచారం చేయలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఏర్పడ్డప్పుడు అమెరికా కన్నా సోవియట్ యూనియన్తో అధికంగా స్నేహం కోరుకునేది సోవియట్ యూనియన్ మిడిల్ ఈస్ట్ దేశాలతో సంబంధాలు పెరగగానే ఆధునిక ఆయుధాలు ఇవ్వగానే ఇజ్రాయిల్ అమెరికా వైపు రావాల్సి వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో చైనా ఇజ్రాయిల్ బంధాలతో అమెరికా బాధపడింది అలాగే ఇజ్రాయిల్ ఫాల్కన్ రెడార్ సిస్టమ్ ఇవ్వడానికి సిద్ధపడింది అమెరికా కారణంగా ఈ డీల్ క్యాన్సిల్ అయింది చైనా టూ హండ్రెడ్ డాలర్స్ రీఫండ్ కూడా ఇచ్చింది చైనా ఇజ్రాయిల్కి యాంటీ రెడార్ మిజైల్ ఇద్దామనుకుంది అమెరికా వల్ల ఈ డీల్ కూడా క్యాన్సిల్ అయింది ఇలా ఇప్పుడు ఇజ్రాయెల్ వాన్ బెల్ట్స్ వార్న్ రోడ్పై సైన్ చేసింది దానివల్ల ఇజ్రాయిల్పై కోపంగా ఉంది చైనా చైనా ఇజ్రాయిల్లో రైల్ నెట్వర్క్ పోర్ట్ మరియు టన్నల్ నిర్మిస్తోంది కొన్ని ప్రదేశాలు లీజ్కి చైనాకి ఇచ్చింది దీనివల్ల అమెరికా కోపంగా ఉంది ఈ ప్రదేశం నుండి కొంత దూరంలో అమెరికా యొక్క సిక్స్త్ ఫ్లైట్ ఉంది మరి అలాంటి స్ట్రాటజిక్ ప్రదేశంలో చైనా వెళ్ళి కూర్చోవడం అంత మంచిది కాదు కానీ ఇజ్రాయెల్ అమెరికా మాటల్ని నమ్మలేదు చైనా ఇజ్రాయిల్ యొక్క రెండవ పెద్ద ట్రేడ్ పార్ట్నర్ ఇజ్రాయిల్ యొక్క ఫిఫ్టీన్ పర్సెంట్ ఎకనామీని చైనా కంట్రోల్ చేస్తుంది ఇజ్రాయిల్ చైనా యొక్క చాలా కంపెనీల షేర్స్ కొనింది తరచూ తనువా ఇజ్రాయెల్ యొక్క పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తనువా యొక్క ఫిఫ్టీ పర్సెంట్ షేర్ చైనా కొనింది ఇజ్రాయెల్ సిలికాన్ వ్యాలీలో చైనా స్టార్టప్లో ఇన్వెస్ట్ చేస్తుంది లాటెస్ట్ టెక్నాలజీని తన దేశానికి దొంగిలించి తీసుకెళ్తుంది అమెరికా ఈ టెక్నాలజీని ఇవ్వద్దని అలాగే ఇన్వెస్ట్మెంట్ వద్దని ఇజ్రాయెల్కి తెలిపినా పట్టించుకోవడం లేదు ఇజ్రాయెల్ ఇజ్రాయిల్ చైనా స్నేహం పెరిగితే భారత్ అమెరికాకి మంచిది కాదు ఇజ్రాయిల్ భారత్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ కలిసి చేస్తుంటారు అవి ప్రభావితం అవుతాయి మరి ఈ సమయంలో ఈ రెండు దేశాల స్నేహానికి బ్రేక్ పడుతుంది అంటున్నారు మరి నిజంగా చూడాలి మరి ఇజ్రాయెల్ చైనాకి సంబంధించి బ్రేక్ పడితేనే ప్రపంచ దేశాలకు ముఖ్యంగా అమెరికా అండ్ భారత్కి ఉపయోగం లేదంటే మాత్రం భారత్కి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది సో ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయంపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి